నిత్యం సెల్ ఫోన్లో టిక్ టాక్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేయడం మంచిది కాదని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో జరిగింది నగరంలోని రామాంతపూర్ అరవింద్ కాలనీ వీధి నెంబర్ టూలో ఉండే కనుపూర్తి రాజలింగం ఫుట్వేర్ వర్క్షాప్ నిర్వహిస్తున్నాడు అతనికి భార్య ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు రెండో కూతురు దీపిక పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది లాక్డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా ఇంట్లో ఉంటున్న దీపిక రోజు టిక్ టాక్ వీడియోలు చూడడం వీడియో గేమ్స్ ఆడడానికి బానిసైంది తల్లి ఏ పని చెప్పినా చేయకపోవడంతో రోజంతా సెల్ ఫోన్తోనే కాలక్షేపం చేస్తూ ఉంది దీంతో గురువారం దీపికను తల్లి గట్టిగా మందలించింది ఎప్పుడు సెల్ ఫోన్తోనే ఉంటే ఇంటి పనులు ఎప్పుడు నేర్చుకుంటామని తిట్టింది దీంతో మనస్తాపానికి గురైన ఆమె గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంది దీపిక ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో తల్లి అక్కా చెల్లెళ్ళు ఆందోళన చెందారు తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్ళి చూడగా దీపిక ఫ్యాన్కు ఊరేసుకొని కనిపించింది ఆమెను వెంటనే దించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు